go. Sorry, we wait just until Matilodi, Nadalodi. Okay. Then later, we tried to wind up as early as possible. Sir, we know Skaro. Nutananga Gavaro AACC Adikshalu Telangana Pradesh Congress Committee Adikshman Adikshaniga MPK Chesina Parliament Sabhilu Mitulu Revanth Reddy Garu AACC Karyadarshi Gauravaneelu Bose Raju Garu AACC Karyadarshi Gauravaneelu Srinivasan Garu Working President Priya Mitrudu Mahesh Gowd Garu Andariki Namaskaram. ఇరవై ఆరు జూన్ తారీఖున మా ప్రియతమ నాయకురాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షుణ్ణి, ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్సు, సీనియర్ ఉపాధ్యక్షులని, క్యాంపెయిన్ కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్లని, కన్వీనర్లని నియమించడం జరిగింది. మరోమారు అధ్యక్షుల వారికి, వారందరికీ, నియమించిన కార్యవర్గానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నా శుభాకాంక్షలు, అభినందనలు. రేవంత్ రెడ్డి గారికి సూటబుల్ డేట్ కోసం రేపటి వరకు హ్యాండింగ్ ఓవర్, టేకింగ్ ఓవర్ బాధ్యతలు 26 అనౌన్స్మెంట్ అయినా రేపు మధ్యాహ్నం 1:30 వారికి మోస్ట్ ఆస్పీషియస్ టైం మేరకు మేము ప్రోగ్రామ్ రేపు పెట్టుకోవడం జరిగింది. 2-3 విషయాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విషయాలు నేను మనవి చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 12,700 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 141-142 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని మున్సిపాలిటీల్లో చాలా సిన్సియారిటీ, కమిట్మెంటు, వారి జీవితాలు, వారి ఆస్తులు త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడడానికి కార్యకర్తలు గతంలో కానీ ఇప్పుడు కానీ కృషి చేస్తున్న విషయం వారికి మనస్ఫూర్తిగా నేను ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసే సందర్భంగా వారికి అభినందిస్తున్నాను. వారు గత 6.5 ఏళ్లుగా నా పట్ల చూపిన ప్రేమ అభిమానంపై మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అందరం కలిసి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 జనరల్ ఎలక్షన్స్ గెలవడానికి సమిష్టి కృషితో ముందుకు పోదాము అని చెప్పి పోతాము అని చెప్పి కూడా నేను తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తున్నాను. మరి నాకు కూడా సరే వ్యక్తిగతంగా పిసిసి ప్రెసిడెంట్గా, ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంతకుముందు క్యాబినెట్ మంత్రిగా, మరి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపంచంలోనే గొప్ప సంస్థల్లో ఒకటి. మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు. మరి ఈ దేశ చరిత్రలో అత్యంత చారిత్రాత్మక పర్సనాలిటీస్ అందరు కూడా, హిస్టారికల్ పర్సనాలిటీస్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వారికే చెందడం, వారి వారసులు మేము కావడం అది ఎప్పుడూ మరి మా అందరికీ గర్వకారణంగా ఉంటుంది. మరి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మరి ఇటువంటి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో, ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించారు. వారి జీవితాలు మొత్తం కూడా ప్రజల కోసం అంకితం చేసిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి గొప్ప సంస్థకి మేము సభ్యులుగా ఉండడం, మేము వారసత్వంగా ఉండడం కూడా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరం కూడా మరి అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి గారు,
వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఎంపికైన వాళ్ళందరూ కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, కమిటీ చైర్మన్లు, కన్వీనర్లు మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ 2023లో తెలంగాణలో మరి ఎలక్షన్స్ గెలిచే విధంగా కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.